ఇక డీటెయిల్స్ చూస్తే కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మే 3 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కష్టమైనా నష్టమైనా రాజ్యాంగంలో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్న పదానికి ప్రజలు సంపూర్ణ నిదర్శనంగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు. భారత్ అంటేనే భిన్న సాంస్కృతులు, మతాలు, ఉత్సవాలు అని తెలిపారు. అంబేద్కర్ చెప్పిన మాటలు మనకు నిరంతరం ప్రేరణిస్తున్నాయని మోదీ తెలిపారు. ప్రజలు ఒకతాటిపై నిలబడి పరస్పరం సహకరించుకోవడమే అంబేద్కర్ కు ఇచ్చే నివాళి అని చెప్పారు. లాక్డౌన్ అమలు ఉండగానే ఉగాది నుంచి విసు వరకు పండుగలు జరుపుకున్నామని ఆయన అన్నారు. మే 3 వరకు దేశ పౌరులందరూ సహకరించాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. త్వరిత తగిన నిర్ణయాలు తీసుకోకపోతే దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చని ఆయన కోరారు. ప్రజలు పరిస్థితులు చేజారిపోయే వరకు చూస్తూ ఊరుకోవద్దని ఆయన చెప్పారు. దేశంలో కోవిడ్-19 కేసులు 100 నమోదు కాకముందే విదేశాల నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్, క్వారంటైన్ వంటి చర్యలు తీసుకున్నారు. దేశంలో 550 కేసులు నమోదు కాగానే 21 రోజులు లాక్డౌన్ విధించామని చెప్పారు. లేకిన్ ఆప్ దేశ్ కి ఖాతిర్ ఏక్ अनुशासित सिपाही की तरह अपने कर्तव्य निभा रहे हैं. मैं आप सबको आदरपूर्वक नमन करता हूं. हमारे संविधान में जिस वी द पीपल ऑफ इंडिया की शक्ति की बात कही गई है, यही तो है वो बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी की जन्म जयंती पर हम भारत के लोगों की तरफ से अपनी सामूहिक शक्ति का ये प्रदर्शन, ये संकल्प बाबा साहब को सच्ची श्रद्धांजलि है. बाबा साहब का जीवन हमें हर चुनौती को अपनी संकल्प शक्ति और परिश्रम के बलबूते पर पार करने की निरंतर प्रेरणा देता है. मैं सभी देशवासियों की तरफ से बाबा साहब को नमन करता हूं. साथियों, ये देश के अलग अलग हिस्सों में हम विजयी कैसे हो, हमारे यहां नुकसान कम से कम कैसे हो, लोगों की दिक्कतें कम कैसे करें, इन बातों को लेकर राज्यों के साथ निरंतर चर्चाएं की है. और इन सभी चर्चाओं में से एक बात उभर करके आती है. हर किसी का यही सुझाव आता है, नागरिकों की तरफ से भी यही सुझाव आता है कि लॉकडाउन को बढ़ाया जाए. कई राज्य तो पहले से ही लॉकडाउन को बढ़ाने का फैसला कर चुके हैं. साथियों, सारे सुझावों को ध्यान में रखते हुए ये तय किया गया है कि भारत में लॉकडाउन को अब